హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఏపీ ప్రభుత్వము ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జగన్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డ్స్ అన్నింటినీ కూడా అన్నింటినీ రద్దు చేస్తూ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తున్నామని చెప్తున్నారన్నమాట. అయితే రేషన్ కార్డులన్నీ కూడా తొలగించినట్లయితే రేషన్ వస్తుందా లేదా అని చెప్పి మీరు అడగవచ్చు. సో దీంతోపాటు కొత్త రేషన్ కార్డుకి సంబంధించి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, దానికి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలి, అసలు ఎప్పటి నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకుంటారు, ఎక్కడికి వెళ్ళి చేయాలి, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా పూర్తిగా రేషన్ కార్డ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అనేవి మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. సో అయితే ఇక్కడ డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో వివరాలు కనుక చూసుకున్నట్లయితే, సో ఏపీ క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకున్నారండి. సో కొత్తగా పెళ్ళైనటువంటి వారికి సంబంధించినటువంటి రేషన్ కార్డు వెంటనే కూడా జారీ చేయాలి. అయితే పెళ్ళైన వాళ్ళు, సో వివాహ పత్రం అనేది ఉంటుంది కదా, సో మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అంటారు, సో ఆ సర్టిఫికేట్ కనుక చూపించి మీరు వెంటనే కూడా ఈ రేషన్ కార్డుకి అప్లికేషన్ చేసుకున్నట్లయితే కేవలం 5 రోజుల్లో రేషన్ కార్డు అనేది మీకు జారీ అవుతుందని చెప్పి చెప్తున్నారన్నమాట. సో వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా 2 పనులు అయితే చేయాలి. ఒకటి, సో వరుడికి సంబంధించి అంటే అబ్బాయికి సంబంధించి వాళ్ళ రేషన్ కార్డులో రిమూవ్ చేసుకోవాలి, అమ్మాయికి సంబంధించి వాళ్ళ రేషన్ కార్డులో రిమూవ్ చేసుకొని, సో మీరిద్దరూ కలిసి ఒక రేషన్ కార్డుకి అప్లై చేయాలన్నమాట. సో దానికి డాక్యుమెంట్ ప్రూఫ్గా వచ్చేసి, సో మీరు ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక తెచ్చుకున్నట్లయితే, ఆ సర్టిఫికేట్ పెట్టినట్లయితే మీకు సో ఈ యొక్క రేషన్ కార్డు అనేది జారీ అవుతుంది. సో అయితే మీరు ఇంకొకటి అడగవచ్చు, సో రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్ పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుందని చెప్పి అడగవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తాను, ఒకసారి చూడవచ్చు. సో అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో అప్లికేషన్ నేను మీకు ఆల్రెడీ ఇప్పుడు చూపిస్తున్నాను, చూడండి. సో ఇదండి అప్లికేషను, కొత్త రేషన్ కార్డుకి సంబంధించినటువంటి దరఖాస్తు ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ఫామ్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో అలానే మీకు డిస్క్రిప్షన్లో లింక్లో కూడా ఇస్తాను, డైరెక్ట్గా మన వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషను. ఇక్కడ అప్లికేషన్లో డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయంటే, దరఖాస్తుదారుని వివరాలు ఫస్ట్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి యజమాని ఎవరైతే అనుకుంటున్నారో, సో ఆ యొక్క యజమాని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు మీ యొక్క కుటుంబానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలండి. కుటుంబ సభ్యుల పేర్లు, సో యజమానితో ఉన్నటువంటి బంధుత్వం, పుట్టిన తేదీ, ఆధార్ నెంబరు వేయాలన్నమాట. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత మీరు జతపరచాల్సినటువంటి ఈ అప్లికేషన్, ఈ అప్లికేషన్తో పాటు కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జెరాక్స్లు, దీంతోపాటు ఒక గ్రూప్ ఫోటో అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది అన్నమాట. రేషన్ కార్డులో మీ ఫోటో రావాలంటే గ్రూప్ ఫోటో అనేది అవసరము, ఆ ఫోటోను కూడా ఇవ్వాలండి. ఇవన్నీ కూడా మీరు గ్రామవాడ సచివాలయాల ద్వారా కూడా చేసుకోవచ్చు, లేని పక్షంలో మీ సేవ నుంచి కూడా మీరు ఈ యొక్క దరఖాస్తు ఫామ్ అయితే ఇవ్వచ్చు అనమాట ప్రభుత్వానికి. సో ఈజీగా అయితే ఉంటుందండి, స్టెప్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, అప్లికేషన్ ఫిల్ చేయాల్సినటువంటి డీటెయిల్స్, ఓకేనా. సో అయితే ఫ్రెండ్స్, నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్లుగానే జగన్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులన్నింటినీ కూడా తొలగిస్తున్నారంటున్నారు కదా. సో రేషన్ కార్డు తొలగించినట్లయితే మాకు రేషన్ వస్తుందా లేదా అని చెప్పి మీరు అడగవచ్చు. సో రేషన్ కార్డు కంపల్సరీగా తొలగించినట్లయితే, సో మన గవర్నమెంట్ వెంటనే కూడా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తుంది. సో దీనికి సంబంధించి డిజైన్ అనేది రెడీ అవుతుందండి. సో జగన్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఏ విధంగా ఉన్నాయంటే, సో వారి యొక్క పార్టీ గుర్తులు, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫొటోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో జగన్ గారు గవర్నమెంట్ సంబంధించిన ఫొటోస్లు, సో లోగోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ డిజైన్ అంతా కూడా చేంజ్ చేస్తుంది గవర్నమెంట్, చేంజ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ టీడీపీది కాబట్టి వాళ్ళ కలర్ వచ్చేసి ఎల్లో కాబట్టి ఎల్లోలో అయితే కార్డు అనేది రాబోతుంది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ పైన వచ్చేసి నాదెండ్ల మనోహర్ గారి ఫోటో ఉంటుంది, అదేవిధంగా సో చంద్రబాబు నాయుడు గారి ఫోటో కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా అయితే రేషన్ కార్డ్ డిజైన్ అనేది బిల్డ్ అవుతుందంట. సో అందువల్ల మనకు ప్రస్తుతానికైతే రేషన్ కార్డులు జారీ మాత్రము ఎవరైతే కొత్తగా పెళ్ళయి కొత్త అప్లికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికైతే ఉంటుంది. ఎక్కువ ప్రిఫరెన్స్ పెళ్ళైనటువంటి వాళ్ళకి ఇస్తారు. సో రిమైనింగ్ వాళ్ళు కూడా, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి కూడా, సో రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకునేందుకు గవర్నమెంట్ అనేది అవకాశం అయితే ఇవ్వబోతుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు ఒకటి సచివాలయాల ద్వారా చేసుకోవచ్చు, సో అప్లికేషన్ వెబ్సైట్ ఓపెన్ అయితే, సో అదేవిధంగా మీ సేవ నుంచి కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే అప్లికేషన్స్ ఇచ్చేందుకు గవర్నమెంట్ అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, త్వరలోనే వీటికి సంబంధించిన
అప్లికేషన్ వెబ్సైట్ అంతా కూడా రెడీ చేసి మనకి అందరికీ రిలీజ్ చేస్తుంది అనమాట. అప్పుడు మనం అప్లై చేసుకున్నట్లయితే కేవలం 5 రోజుల్లో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మనకు రేషన్ కార్డు అనేది పంపిణీ జరుగుతుంది. ఇకపోతే రేషన్ కార్డులకు సంబంధించిన వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. సో ఇది మనకు ఈ నెలాఖరులో జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో రేషన్ కార్డులు ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సో ఈకేవైసీ అప్డేట్ జరుగుతుందన్నమాట. సో రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులందరూ ఉన్నారా లేకపోతే చనిపోయారా వాళ్ళని రిమూవ్ చేయాలా, సో ఇలాంటి డీటెయిల్స్తో కూడినటువంటి ఒక డేటా అనేది జరగబోతుందన్నమాట సర్వే అనేది. సో రేషన్ కార్డులు తనిఖీ అనేది జరుగుతుంది. ఈ రేషన్ కార్డు తనిఖీలో మీ కార్డు బోగస్ కార్డుగా గుర్తించినట్లయితే ఆ కార్డును వెంటనే కూడా తొలగించేస్తారు. దాని ద్వారా వచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఆపేస్తారనమాట. సో దీంతో పాటు రేషన్ కార్డుకి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ లిమిటేషన్స్ ఏంటంటే సో ఇంట్లో ఈ విధంగా 4-వీలర్ ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ పేర్ ఉండకూడదు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు, అలానే మీకు భూమి కూడా పర్టికులర్గా ఇంత భూమే ఉండాలి, ఇలాంటివన్నీ కూడా వెరిఫికేషన్కి అయితే వస్తాయన్నమాట. సో దీన్ని అనుసరించి కూడా గవర్నమెంట్ అనేది కొన్ని నిర్ణయాలు తీసుకొని సో రేషన్ కార్డుల తనిఖీ అనేది ప్రారంభించడం జరుగుతుంది. అప్పుడు జగన్ గారు ఎవరైతే హయాంలో ఉన్నప్పుడు పెన్షన్ కార్డు అనేది పొందినారో, సారీ ఈ రేషన్ కార్డు పొందినారో, సో వారికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది గట్టిగా జరుగుతుందన్నమాట. గవర్నమెంట్ ఎప్పుడు కూడా వారిచ్చిన రేషన్ కార్డులని నమ్ముతుంది, సో పక్క గవర్నమెంట్ ఇచ్చినటువంటి రేషన్ కార్డులు నమ్మదు కాబట్టి సో వాటి మీద ఎక్కువ తనిఖీ జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో తనిఖీ జరిగినప్పుడు నేను మీకు కంపల్సరిగా చెప్తాను సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి చెప్పాలి అధికారులకు అనేది. ఓకేనా? సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. త్వరలోనే రేషన్ కార్డులు అందరికీ కూడా రాబోతున్నాయి, ఇది ఒక మంచి గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు.